టీఎంసీలు సముద్రంలో కలుస్తా ఉన్నాయి, సముద్రంలో కలిసే గోదావరి నీళ్లు మీరు తీసుకుపోవడానికి సహకరిస్తామని చెప్పారు. అంతే తప్ప మన రాష్ట ప్రయోజనాలను దెబ్బతీసో ఒక్క చుక్క నీళ్లు మన రాష్ట హక్కును వదులుకోనో చెప్పినటువంటి సందర్భం లేదు. సముద్రంలో కలిసే గోదావరి నీళ్లను తీసుకుపోవడానికి కేసీఆర్ గారు ఆ రోజు ముందుకు పోయి వారికి అవకాశం ఇచ్చారు. దాంట్లో డెఫినెట్ గా మన ప్రయోజనం కూడా ఉంది. ఇప్పుడు గోదావరి నీళ్లు వాళ్ళు రాయలసీమ తీసుకుపోతే ఈ కృష్ణానది నీళ్లను మనం ఎక్కువగా మన మహబూబ్ నగర్ కు, నల్లగొండకు, సాగర్ కు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. సో మనకు మేలు జరగాలంటే వాళ్ళకి అక్కడ ప్రత్యామ్నాయం సముద్రంలో కలిసే నీళ్లున్నాయి, అక్కడ తీసుకుపోండి. వాళ్ళు ఆ నీళ్లు అటుపోతే ఆటోమేటిక్ గా మన కృష్ణా నీళ్లు ఎక్కువగా రావడానికి, ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించడానికి ఉపయోగపడుతుంది. అధ్యక్ష, అయితే రాయలసీమ లిఫ్ట్ ఎంత అన్యాయంగా అబద్దాలు మాట్లాడుతుంది సార్. హరీష్ రావు గారు, అధ్యక్ష నమస్కారం. హరీష్ రావు గారు చెప్పేది గోదావరి జలాలు శ్రీశైలంలో మన భూభాగంలో ఉన్నాయి అధ్యక్ష. ఆడు 92,000 క్యూసెక్లకి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఫ్లడ్ లైట్స్ తోటి లాస్ట్ 5 ఇయర్స్ లో వాళ్ళు ఎన్ని కోట్ల రూపాయలు పనిచేశారు, ఎన్ని రోజులు పనిచేశారు. మనం స్టేల్ తెచ్చుకున్నా, మన ప్రభుత్వం అభ్యంతరాలు చెప్పినా కూడా ఆంధ్రప్రదేశ్